వెల్కమ్ టు ఏఎఫ్బి టీచింగ్స్. గత క్లాస్లో మనం జీవశాస్త్రం అంటే ఏంటి, తర్వాత మన మొదటి పాఠం అయినటువంటి విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, అసలు క్వశ్చన్ మార్క్ వేసాడు అక్కడ. విజ్ఞాన శాస్త్రం అంటే విజ్ఞానాన్ని ప్రదర్శించడం లేదా ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో ఉన్న రహస్యాలని వెలుగు తీయడం, అసలు గుర్తించడం ఫస్ట్ ఏమైనా రహస్యాలు, రహస్యాలను గుర్తించడం, దాన్ని వెలుగు తీయడం, దాని కారణాలు వెతకడం, దాన్ని మళ్ళీ ఆ నిజాలని చెప్పడం, దాని కారణాలు వెతికి అసలు నిజం ఏంటి అనేది తెలపడమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పాం. ఆల్రెడీ మనం శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటనేది కూడా చెప్పుకున్నాం. శాస్త్రీయ పద్ధతి అంటే ఇది మూఢనమ్మకాలతో కానీ దీంతో కానీ సంబంధం ఉండదు. శాస్త్రీయ పద్ధతి అంటే శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా ఆలోచించాలి అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక క్రమ పద్ధతిని పాటించాలి. విజ్ఞాన శాస్త్రంలో శాస్త్రవేత్తలు ఎప్పుడూ కూడా అంటే మనం ఆలోచించడం వేరు, శాస్త్రవేత్తలు ఆలోచించడం వేరు అని చెప్పాము. ఒక ప్రాబ్లం లేదా ఒక సమస్య వచ్చిందనుకోండి, మనం ఒక రకంగా ఆలోచిస్తాం, వాళ్ళు ఇంకో రకంగా ఆలోచిస్తారు. కానీ వాళ్ళు ఆలోచించే పద్ధతి ఏంటంటే శాస్త్రీయ పద్ధతిని పాటిస్తారు, అంటే ఒక క్రమమైన పద్ధతిని పాటిస్తారు. మనం ముందుది వెనకాల, వెనక్కిది ముందు చేస్తాము, చేయొచ్చు చేయకపోవచ్చు, లాస్ట్గా అది రిజల్ట్ కూడా అంటే దాని ఫలితం కూడా రాంగ్ రావచ్చు, లేకపోతే తేడా కొట్టచ్చు. కాబట్టి శాస్త్రవేత్తలకి మనకి మనం ఫాలో అయ్యే పద్ధతిలో తేడా ఏంటంటే వాళ్ళు శాస్త్రీయ పద్ధతిని ఫాలో అవుతారు. శాస్త్రీయ పద్ధతిని మనం ఏడు రకాలుగా చెప్పుకున్నాం. శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి, అసలు శాస్త్రవేత్తలు ఏ పద్ధతి ప్రకారం ఏ స్టెప్స్ ఫాలో అవుతారు. ఏదైనా ఒక సమస్య, మరి గత క్లాసులో చెప్పుకున్నాం, అన్ని బల్బులు వెలిగి ఒక రూమ్లో బల్బు వెలగలేదనుకోండి, అది నిజంగా మరి ఒక సమస్యగా గుర్తించాలి. ఆ సమస్యను గుర్తించిన తర్వాత పరికల్పన, అసలు ఆ బల్బు ఎందుకు పోయింది లేదా ఎందుకు వెలుగుతా లేదు, అక్కడ కరెంటు సప్లై లేదా, లేకపోతే వైర్ తెగిపోయిందా, లేకపోతే ఫ్యూజు పనిచేయట్లేదా, ఫ్యూజు తీగ తెగిపోయిందా, బల్బే మొత్తానికి అసలు దానిలో ఫిలమెంట్ కాలిపోయిందా అనేది ఇలా పరికల్పన చేయడం అంటే ఊహించడం అన్నమాట. ఒక సమస్యని 10 రకాలుగా ఊహించడం, ఇప్పుడు మోటార్ పనిచేయట్లేదు, లేదా మన గదిలో ఫ్యాన్ పనిచేయట్లేదు, లేదా మన సెల్ పనిచేయట్లేదు, దీన్ని మనం ఏం చేసాము, ఈ సెల్ని మనం కింద పడేసామా, లేకపోతే నీళ్లలో నీటి బిందువులు దీనిలో పోయాయా, లేకపోతే ఏంటి దీనిలో ఏమైంది, గట్టిగా విసిరేసామా, కింద పడిపోయిందా, ఏం జరిగింది అనేది పరికల్పన చేస్తాం. అంటే ఏంటి, ఊహిస్తాం, చాలా కారణాలు ఊహిస్తాం, అది దానిలో ఒక కారణం మాత్రం కరెక్ట్గా ఉంటుంది. సో పరికల్పన చేయడం ఫస్ట్ చేయాలి. అంటే ఏంటి, ఊహించాలి, 4 రకాలుగా ఆలోచించడానికి మనం పరికల్పన చేయడం అంటాం. ఆ తర్వాత సమాచారాన్ని సేకరించడం, అంటే ఏంటి, ఇప్పుడు బల్బు వెలగలేదు, లేదా మోటార్ పనిచేయట్లేదు, మోటార్ ఆగిపోయింది, కరెంట్ ఉంది, మోటార్ ఆగిపోయింది, సో ఈ మోటార్ ఎందుకు ఆగిపోయింది, ఈ మోటార్కి సంబంధించిన అంటే ఆ రిపేరర్కి ఫోన్ చేయడం, లేకపోతే ఆ రిపేరర్ కావాల్సిన వస్తువులు మనం ఏర్పాటు చేయడం, అంటే పరికరాలు కావాలి కదా, మరి రిపేర్ చేయాలి అంటే పరికరాలు కావాలి. ఇప్పుడు బల్బు వెలుగుతా లేదంటే ఫస్ట్ బల్బు తీసి చూడాలి. మనం భయపడ్డప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు తీయడానికి కుదరదు. కాబట్టి ఫస్ట్ సమాచారాన్ని సేకరించాలంటే ఫస్ట్ పరికరాలు, ఏదైతే టెస్టర్, అసలు ఆ స్విచ్ పనిచేస్తుందా లేదా, స్విచ్ బోర్డులో ఆ కనెక్షన్ తెగిపోయిందా లేదా అనేది, ఇవన్నీ ఎవరు చేయాలి, పెద్దవాళ్ళు చేయాలి. సమాచారాన్ని సేకరించేటప్పుడు పరికరాలని మనం సెట్ చేసుకోవాలి. ఆ పరికరాన్ని మనం ఏం చేయాలి, ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి. ముందు వెనక ముందు పెట్టుకోకూడదు. ముందు వైర్లు తీసేసుకుని బల్బు దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తాం వైర్తో. సో ఫస్ట్ ఏం చేయాలి, టెస్ట్ తీసుకుని ఆ టెస్టర్తో ఆ స్విచ్ బోర్డ్ టెస్ట్ చేయాలి. బల్బు బాగానే ఉంది, సో స్విచ్ బోర్డ్లో ప్రాబ్లం ఉంటే దానికి టెస్టర్తో మనం టెస్ట్ చేస్తాం. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తాం. ఆ తర్వాత ఫ్యూజ్ చూస్తాం. ఆ ఫ్యూజ్కి సంబంధించిన గ్లౌజులు తెచ్చుకోవాలి. అంటే మనం మామూలుగా తడి చేత్తో కానీ మామూలు చేత్తో కానీ ఎప్పుడు కూడా విద్యుత్ పరికరాలు ముట్టుకోకూడదు. దానికి ప్రత్యేకమైన గ్లౌజులు ఉంటాయి, అవి కూడా అవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ముందు గ్లౌజులు వేసుకోవాలి, తర్వాత టెస్ట్ తీసుకోవాలి, టెస్ట్ చేయాలి. కాబట్టి బల్బు తీస్తాం, బల్బు ఫిలమెంట్ పోయిందనుకోండి ప్రాబ్లం లేదు, కొత్త బల్బు తీసుకొచ్చి పెడతాం.
kata baru tisko china sare ingka beraga ledan kondi mali ingko problem create ingna kondi kabarti mana parikaran le dekirga ade kondi balbu galan ra lak wote wote yaga leda pakon nara gandi lak wote glausil le wiyala ga an mana wokode wokode tisko kanda kawal sna parikaran ni tisko ro madata sama caran seakan zonto sama caran wesleshin jero wante yente aparikaran lo wakrama pada telo pet gowai. Tarada prayoga jaya, prayoga nanti test itu test jas kodo, nanti balbu tis kodo, balbu balaya, pada balbu filamen itu pada inko balbu set jero, ina sehari current track pada, apur fuse deh kelantau, apur switch board deh kelantau, fuse jos tau fuse ke bahaya unde, aite switch lo problem, tapi even ni prayoga jaya nolah pasti, prayoga jaya sih tarada itu ada ane ke mana ke success pasti, ini parikalun jaya, ini prayoga jaya nggak berarti. Kecitanya mana problem ya koron di sama si koron dan itu terus pada ada warga prayogan jadi berarti si bagiannya orang di emang po inden peraturan karena cara perikanan jadi semua cara karena lebih tiga cara prayogan jadi semua ini prayogan lo yaitu prayogan sukses outcome jadi sukses awalnya itu kan penting kok prayogan jadi semua so prayogan sih itu taruh atau faltan lah pisrejin jadi faltan ante ante buat test itu bagiannya orang di karena orang di test panjang sendiri balbu bahannya ondi filament bahannya ondi, ini banyak faltar visilation loh pasti. Terata nirdharan kira orang. Asli, matan switch panjai kah balbu loh filament tuh boleh, lah kudu itu balbu bahannya ondi switch panjai kodon current lah kodon current pasah bak kodon use betina rak kodon, apun nirdharan kocci malih ingko prayoga, cesta mamar. So, ini badat nih yang orang mana sastra, badat yang tau ide badat nih mana sastra betul partisaru. So, ప్రతిదానికి ini kita problem, kita jorong aja, nanti kalau ni jorong aja, mana sama-sama ngurutin cang. Asli jorong, ini juga aja, ini hanya itu parikam itu jasa. Parikam jasa ini, dari saman ini cina, samacaran saya kerjain cina, malah dokter dari kerana dokter dari cepi ini mana cerun jasa. So, ini ni gula, sastra pada itu prakara mana, wignana sastra, orang ada sendiri. So, wignana sastra mana ini, ini mau ada question. Nyana sastra mande ente, ini na sere, mana sushito cara rahasia, ingka mana teri ni cara onai, bom loa pelom nai, bom payen onai, terata mana antariksha loa onai, khawala loa onai, so gal loa onai mana teri ni, virus lo, cara virus lo mana telusan kono, cara bakteri gal loa onai bakteri antarulan nai telusan deh, apuram kodar lo, apuru apure putin di virus mana jepkane corona virus lo. అప్పుడు అప్పుడు ల్యాబ్ లో పుట్టించారు ల్యాబ్ లో కొత్తగా పుట్టించారు దీని ప్రాణం పోసారని చెప్పారు కాబట్టి ఎవరేం చెప్పరే ఈ సృష్టిలో ఏముందో ఏ రహస్యం దాగుందో దాన్ని వెలుగుతీయడం దాని కారణాలు వెతకడం అప్పుడు నిజ నిర్ధారణ చేయడం జరుగుతుంది సో ఇది మన శాస్త్రీయ పద్ధతి ఇది మీరు రాసుకోవాలి ఖచ్చితంగా ఇది నిద్రలో ఉంచి అడిగినా సరే మీరు శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటంటే ఖచ్చితంగా మనం చెప్పగలగాలి సో ఎందుకంటే ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు అంటే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నావు ఒక పాట ఉంది ఒక కొత్త పాట స్టార్టింగ్ లో మనకు రాదు కానీ మనం దాన్ని కంఠస్థం పెట్టకుండానే ఆ పాట ఈజీగా వచ్చేస్తుంది ఎలా వస్తుంది మనం 10 సార్లు వింటాం కాబట్టి వినడం ద్వారా ఒక పాట అంటే అది 10 లైన్లు ఉన్నా 20 లైన్లు ఉన్నా చాలా ఈజీగా చాలా రాగంతో కూడా పాడేస్తూ ఉంటాం మనకు తెలియకుండా అక్షరాలు రానోడు అసలు చదువంటే తెలియనోడు కూడా పాట ఎలా నేర్చుకుంటున్నాడు అంటే వినడం ద్వారా నేర్చుకుంటున్నాడు ఇప్పుడు మనం మామూలుగా చెప్పేసుకోవచ్చు రెండు మొక్కల్లో చెప్పేసుకోవచ్చు లేదా నాలుగు పేర్లలో చెప్పేసుకోవచ్చు కానీ ఇన్నిసార్లు మనం నిన్న చెప్పుకున్నది మరి కొంచెం ఎందుకు చెప్పుకోవాలి అంటే చాలా సార్లు వినడంతో మనం చాలా తెలివైనడు అంటే మనిషి మెదడు చాలా తెలివైంది మనం తెలివైనడు కాకపోవచ్చు కానీ మనిషి మెదడు చాలా తెలివైంది చాలా తొందరగా విషయాన్ని ఆగట్టుకుంటుంది కాబట్టి ఈ శాస్త్రీయ పద్ధతి అంటే ఏంటి ఏడు పాయింట్స్ ఖచ్చితంగా మీకు గుర్తుండాలి ఆ తర్వాత మన శాస్త్రం దాన్ని ఏమంటారు శాస్త్ర వృక్ష శాస్త్రం జంతు శాస్త్రం ఈ శాస్త్రవేత్తలు వృక్ష శాస్త్రంలో శాస్త్రవేత్తలు ఏం చేస్తారు అంటే వృక్ష శాస్త్రజ్ఞుల గురించి వృక్ష శాస్త్రం అంటే దీనిలో ఏముంటుంది వృక్షాల నిర్మాణం ఉంటుంది అంటే మొక్కలు చిన్న మొక్కలు పెద్ద మొక్కలు వాటిని వర్గీకరించడం నాచు మొక్కలు వేరే దానికన్నా కొంచెం పెద్ద మొక్కలు కొంచెం గడ్డి మొక్కలు ఆ తర్వాత మహావృక్షాలు ఇలాగా వాటి యొక్క వర్గీకరణ చేయడం అంటే విడగొట్టడం తర్వాత వాటి యొక్క నిర్మాణం నాచు మొక్క యొక్క నిర్మాణం ఎలా ఉంది పెద్ద వృక్షం యొక్క నిర్మాణం ఎలా ఉంది అది ఎలా పెరుగుతుంది ఆ పెరుగుదలకు కావాల్సిన కారణాలు ఏంటి
వాతావరణం ఏంటి, దీనికి ఏం కావాలి, దీనికి ఏం కావాలి, గడ్డి మొక్కకి ఏం కావాలి, పెద్ద వృక్షానికి ఏం కావాలి, వరి పంటకి ఏం కావాలి, జొన్న పంటకి ఏం కావాలి, మిర్చి పంటకి ఏం కావాలి, ఇవన్నీ కూడా వృక్ష శాస్త్రంలో ఉంటాయి. తర్వాత వ్యాధులు, అసలు మొక్కలకు వ్యాధులు వస్తాయా అనేది డౌట్. ఇప్పటి వరకు మనుషులు రోగాలు, అలాగే కుక్కలు మన కోళ్ళకి, తర్వాత ఆవులు గేదెలకి వ్యాధులు రావడం తెలుసు, దానికి ట్రీట్మెంట్ చేయడం తెలుసు, కానీ మొక్కలకు కూడా వ్యాధులు వస్తాయి. కాబట్టి ఈ వ్యాధుల గురించి, ఏ రకాల వ్యాధులు ఏ ఏ మొక్కలకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఏ కాలంలో వస్తాయి, వర్షాకాలంలో ఏ వ్యాధులు వస్తాయి, ఎండాకాలంలో ఏ వ్యాధులు వస్తాయి, చలికాలంలో, ఇవన్నీ కూడా వృక్ష శాస్త్రంలో చెప్పబడుతుంది. జంతు శాస్త్రంలో ఏముంటుంది, సేమ్ జంతువుల గురించి, జంతువుల వ్యాధులు ఏంటి, జంతువుల నిర్మాణం. చిన్న వానపాము దగ్గర నుంచి మామూలుగా పెద్ద జంతువులైన ఏనుగు వరకు, వానపాము, పాములు, బల్లులు, పక్షులు, తర్వాత ఈ పాలిచ్చే జంతువులు, ఆవులు, గేదెలు, మేకలు, మనిషి, కోతి, ఇవన్నీ కూడా వాటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది. అదే వానపాము మనం ఒకటైనా కాదు, వాటి కాళ్ళు మన కాళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇలా నిర్మాణంలో భేదాలు ఏమి ఉన్నాయి, వాటిని ఎలా వర్గీకరిస్తారు, చిన్న జంతువులా, పెద్ద జంతువులా, ముందు పురుగులు వచ్చాయా, తర్వాత పెద్ద జంతువులు వచ్చాయా, ముందే పెద్ద జంతువులు ఉన్నాయి, తర్వాతే పురుగులు వచ్చాయి, ఇవన్నీ కూడా వర్గీకరణలో చెప్తారు. తర్వాత జంతువుల యొక్క అలవాట్లు, ఆవు ఏం చేస్తుంది, గేదె ఏం చేస్తుంది, ఒక కుక్క ఏం చేస్తుంది, పులి ఏం తింటుంది, దాని యొక్క అలవాట్లు ఏంటి. కాబట్టి ఆవు గడ్డి తింటుందని పులికి మనం గడ్డి పెడతా తింటారా తింటు, సో వాటి యొక్క అలవాట్లు, ఆవాసాలు, అవి ఎక్కడ ఉంటాయి, వాటి యొక్క వాతావరణం, అవి ఏ వాతావరణాన్ని కోరుకుంటాయి అనేది. తర్వాత ఆవరణ శాస్త్రం, ఇది ఆల్రెడీ మనకు పుస్తకం కూడా ఇచ్చారు. పర్యావరణ విద్య అంటే ఎన్వైరన్మెంటల్ స్టడీస్, ఈవిఎస్ అనే ఒక పుస్తకం మన ప్రతి క్లాసులో, 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు కూడా పర్యావరణ విద్య అనే ఒక పుస్తకం ఉంది. అంటే ఆవరణం, ఆవరణం అంటే మన చుట్టూ ఉన్న ఆవరణం, మన చుట్టూ ఉన్న ఆవరణం అంటే దీనిలో మనకి జీవులు ఉంటాయి, నిర్జీవులు ఉంటాయి. కాబట్టి బయట వాతావరణ మొక్కలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, అలాగే నిర్జీవులు కూడా ఉంటాయి. కాబట్టి ఆవరణ శాస్త్రం గురించి దానిలో ఉంటుంది. తర్వాత రోగ నిర్ధారణ శాస్త్రం పేరులోనే ఉంది, మనకు తెలియదు ఏముంది దానిలో, అది చూడగానే చెప్పవచ్చు. రోగ నిర్ధారణ అంటే జంతువులకి ఏ రోగాలు వస్తాయి, మనుషులకి ఏ రోగాలు వస్తాయి. సో రోగ నిర్ధారణ శాస్త్రం, ఇప్పుడు కరోనా, కరోనా ఎందుకు వచ్చింది, బ్యాక్టీరియా వలన వచ్చిందా, ఫంగస్ వలన వచ్చిందా, లేకపోతే వైరస్ వలన వచ్చిందా, పోలియో ఎందుకు వస్తుంది, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఇలా రోగ నిర్ధారణ శాస్త్రం. ఇప్పుడు మనకి ఏదైనా ఒంట్లో బాగాలేనప్పుడు వెళ్తాం, చిన్న చిన్న వ్యాధులు అనుకోండి తొందరగానే తగ్గుతాయి. అలా కాకుండా ఇంకా 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 అలా నెలలు సంవత్సరాలు పడుతుందంటే ఆ రోగాన్ని నిర్ధారించాలి, డాక్టర్ నిర్ధారించాలి. అంతేగాని నీకు దయ్యం పట్టిందని, నీకు భూతం పట్టింది, నీకు గాలి పట్టింది అని చెప్పి చెప్తే మనం ఎక్కడికో మూఢనమ్మకాల్లోకి పోతున్నాం అన్నమాట. కాబట్టి రోగ నిర్ధారణ ఎవరు చేయాలి, శాస్త్రవేత్తలు చేస్తారు, మన డాక్టర్స్ చెప్తారు, వాళ్ళు అదే చదువుతారు. కాబట్టి రోగ నిర్ధారణ శాస్త్రం, భూగర్భ శాస్త్రం. భూగర్భ శాస్త్రం అంటే ఏంటి, దీనిలో కూడా ఈ పేరును బట్టి చెప్పవచ్చు, భూమి గర్భం. భూమి యొక్క గర్భం అంటే భూమి లోపల ఏమున్నాయి, భూమి లోపల ఏముంటాయి మనకు తెలియదు ఏముంది. భూమి లోపల భూగర్భ శాస్త్రంలో ఇదేం చెబుతుంది మనకి, భూమి యొక్క నిర్మాణం. భూమి మీద పర్వతాలు ఉంటాయి, కొండలు ఉంటాయి, మట్టి, ఇసుక నేలలు, బంక మట్టి నేలలు, తర్వాత చిత్తడి నేలలు, సముద్రాలు, నదులు, ఇవన్నీ భూగర్భ శాస్త్రం. తర్వాత భూమి యొక్క వాతావరణం గురించి, చరిత్ర గురించి, తర్వాత భూమి లోపల ఏముంటాయి, ఖనిజాలు ఉంటాయా, తర్వాత శిలలు ఉంటాయా, తర్వాత మన పెట్రోల్ తెలుసు కదా, మన పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది, భూమి లోపల, లోపల శిలల పొరల్లో మనకు పెట్రోల్ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా ఖనిజాలు అంటే ఏంటి, వెండి బంగారం. ఈరోజు మనం బంగారం, వెండి చాలా గొప్పగా, ఆడవాళ్ళకి మరీ ఎక్కువ ఏంటంటే బంగారం, అది దొరకని ఖనిజం. తర్వాత అది దానికి తుప్పు పట్టదు, తొందరగా కిలిమి పట్టదు, కాబట్టి దానికి విలువ ఎక్కువ, కాబట్టి ఆడవాళ్ళు బాగా ఇష్టపడతారు, మన ఇండియాలో అయితే మరీ ఇష్టపడతారు. సో ఇలాంటి ఖనిజాలు ఎక్కడున్నాయి, భూమి మీద ఎక్కడ దొరకవు, భూమి లోపల దొరుకుతాయి. వజ్రాలు, తర్వాత బొగ్గు, ఇవన్నీ కూడా భూగర్భంలో దొరుకుతాయని ఈ భూగర్భ శాస్త్రం చదివితే ఎంత పెద్ద పుస్తకం ఉంటుంది. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కో శాస్త్రానికి ఎంత లాభ పుస్తకాలు, 10 పుస్తకాలు ఉంటాయి. కాబట్టి అది మన మన జనరల్గా అవుట్లుక్ ఇచ్చారు, దీనిలో ఏం చెప్పబడుతుంది, దీనిలో ఏం చెప్తాం మనం. తర్వాత ఖగోళ శాస్త్రం, ఖగోళం అంటే ఆకాశం, ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్యాలక్సీస్ అంటాం, పాలపుంతలు అంటాం, ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్రంలో వస్తాయి. అంతరిక్షంలో ఏముంది ఏంటి,
మేఘాలు ఎలా ఏర్పడుతున్నాయి ఇవన్నీ కూడా ఖగోళ శాస్త్రంలోకి వస్తాయి. తర్వాత పర్యావరణ శాస్త్రం చెప్పాను కదా, ఆవరణ శాస్త్రం అంటే మన చుట్టూ ఉన్న ఆవరణం, అలాగే పర్యావరణం అంటే దీనిలో జీవులు నిర్జీవులు కూడా వస్తాయి. మన చుట్టూ ఉన్న ఆవరణ శాస్త్రం గురించి పిండోత్పత్తి శాస్త్రం, పిండోత్పత్తి అంటే ఏంటి, పిండం అంటే తెలుసు కదా, మనిషి పిండం ఎలా ఉంటుంది, అలాగే కోడి పిండం ఎలా ఉంటుంది, చేప పిండం ఎలా ఉంటుంది, బల్లి పిండం ఎలా ఉంటుంది, ఒక దాన్ని ఏమంటాం టార్టాయిస్ కుందీలు రాబిట్ యొక్క పిండం ఎలా ఉంటుంది, ఎలక పిండం ఎలా ఉంటుంది, ఏమైనా పోలికలు ఉంటాయా, లేకపోతే భేదాలే ఉంటాయా పిండాలు అంటే 10 రోజుల పిండం మనిషి పిండం, చేప పిండం, ఒక పాము పిండం పెట్టామనుకోండి, దానిలో పోలికలు ఏమైనా ఉన్నాయా, భేదాలు ఉన్నాయా ఆ పిండం అంటే. జనరల్గా మనకు మామూలుగా మనిషి వేరు, పాము వేరు, పక్షి వేరు, చేప వేరు, కానీ పిండాదశలోకి వెళ్తే ఒక రోజు లేదా ఒక 10 రోజుల పిండం ఉందనుకోండి, ఆ పిండంలో ఆ చేప ఎలా ఉంది, అదే 10 రోజుల పిండంలో మనిషి ఎలా ఉన్నారు, మనిషి యొక్క పిండం ఎలా ఉంది, దాని యొక్క నిర్మాణం గురించి, దానిలో ఉన్న పోలికలు భేదాల గురించి చెప్పేది మనకి పిండోత్పత్తి శాస్త్రం. కాబట్టి ఇవన్నీ మన జీవ శాస్త్రంలో అన్ని జీవుల గురించే మనం చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత సైన్స్ అంటే ఏంటి, విజ్ఞాన శాస్త్రం అంటే విజ్ఞానాన్ని కలిగించడం అంటే ఏంటి, నిజాన్ని వెలికి తీయడం ఫస్ట్. సో తర్వాత మన శాస్త్రవేత్తలు కానీ మన ఏదైనా ఒక ప్రాబ్లం కానీ ఒక సమస్య మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం శాస్త్రీయ పద్ధతిగానే ఆలోచించాలి. సో శాస్త్రీయ పద్ధతిలో ఆలోచిస్తే మనకి నిర్ధారణ జరుగుతుంది, నిజం తెలుస్తుంది, మళ్ళీ ఇంకో ప్రయోగం చేస్తాం, అది కరెక్ట్ అయ్యే వరకు చేస్తాం. సో శాస్త్రీయ పద్ధతిని పాటించాలి. ఇప్పుడు విత్తనాలు ఉన్నాయి, ఇప్పుడు చిక్కుడు విత్తనాలు ఉదాహరణకు, చిక్కుడు విత్తనాలు తీసుకున్నాం అనుకోండి, ఇది మీకు ఒక 15 విత్తనాలు ఇచ్చాను నేను, లేక 5 విత్తనాలు ఇచ్చాను అనుకోండి, అదే తీసుకెళ్ళి వేయండి, ఈ 5 విత్తనాలు జాగ్రత్తగా వేయండి, దాన్ని గమనించండి, 5 రోజులు మొక్క ఎంత ఉంది, 10 రోజులు మొక్క ఎంత ఉంది, అలాగా. ఇప్పుడు ఒకడు ఏం చేశాడు, వెళ్ళి చాలా మంది తీసుకెళ్లి వాళ్ళ నెలలో వేసారు, వాళ్ళ ఇంటి బొమ్మలోనో ఎక్కడో వాళ్ళ తడిగా ఉన్న ప్లేస్లో ఒక పక్కకి వేశారు. కానీ ఒక దానిలో ఒక తెలివైనడు ఏం చేశాడు, మట్టి, ఏ మట్టి వాడాలండి 2 రోజులు వచ్చి, తర్వాత ఏ మట్టి బాగుంటుంది, మా ఇంట్లో ఇసుక నేల ఉందండి, లేకపోతే మా ఇంట్లో ఈ నల్ల మట్టి నేల ఉంది, నల్ల మట్టిలో ఎదుగుతుందా అండి, అరే నువ్వు ప్రయోగం చెయ్యి, ప్రయోగం చేస్తే తెలుసు కదా, ఇసుక పెట్టుకో, ఓ కుండీలో ఇసుక వేయి, ఓ కుండీలో నల్ల మట్టి వేయి, ఓ కుండీలో ఎర్రమట్టి వేయి, చిత్తడి ఓ దానిలో వేయి, ఇవన్నీ కూడా దీనిలో ఒక విత్తనం, దీనిలో విత్తనం, అలా విత్తనాలు వేసుకుని అప్పుడు నీకు తెలుస్తుంది మరి మొలకెత్తుతాయి, మొలకెత్తిన తర్వాత ప్రయోగం చేశాడు, మొలకెత్తాయి, 5 రోజులకి ఎంత అయింది, దాని పొడవ ఎంత ఉంది, మరి అంటే ఇసుకలో వేసింది ఎలా ఎదిగింది, దీనికి ఎన్ని ఆకులు వచ్చాయి, దీనికి ఎన్ని ఆకులు వచ్చాయి, వారం తర్వాత ఇది ఎలా ఉంది, దీని యొక్క పెరుగుదలని గమనించడం, అసలు ఆరోగ్యంగా ఉందా లేదా, కొన్ని చచ్చిపోయాయా, ఏ మట్లో నాటిని చచ్చిపోయింది, ఇవన్నీ కూడా శాస్త్రీయ పద్ధతిలోనే చేసేవాడు. కాబట్టి శాస్త్రీయ పద్ధతిని చేస్తే ఇప్పుడు తీసుకెళ్లి మేడం గారు వేయమన్నారు కదా అని చెప్పేసి తీసుకెళ్లి ఆ పురులో వేసాడు అనుకోండి, అవుతుందా, అవ్వదు. కాబట్టి అంటే వాడు శాస్త్రీయ పద్ధతిని అవలంబించలేదు. అంటే వీడు తెలివైనోడు తెలివైనోళ్ళు ఉండవు, మనకు ఐడియా రావాలి. సో వాడు తెలివిగా ఏం చేశాడంటే ఇలాగ శాస్త్రీయ పద్ధతిని ఫాలో అయ్యాడు. ఇసుకలో కొంత, నల్ల మట్టిలో కొంత, ఎర్రమట్టిలో కొన్ని విత్తనాలు వేసి వాడు అబ్జర్వ్ చేయడం, అంటే దాన్ని గమనించడం, 5 రోజులకి, 2 రోజులకి, 3 రోజులకి, వారానికి, 10 రోజులకి, 20 రోజులకి గమనించడం, దాని యొక్క పెరుగుదలను నోట్ చేసుకోవడం, అలా నీళ్ళు ఎంత వేస్తున్నాను నేను, దీనికో గ్లాసు, దీనికో గ్లాసు సమానంగానే వేసాను, ఇలా అన్ని శాస్త్రీయ పద్ధతిలో వేస్తే వాడికి రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది, అది శాస్త్రీయ పద్ధతి. కాబట్టి నెక్స్ట్ లెసన్ మనం ఇప్పుడు ఇంతకీ మనం చెప్పుకునేది ఏంటంటే, మీ ఎంత సైన్స్ అభివృద్ధి చెందింది, మరి మేము చదివేటప్పుడు, మేము ఎలిమెంటరీ చదివేటప్పుడు సెల్ లేదు, అసలు ఫోన్ అంటే తెలీదు, అప్పుడు రేడియో ఉండేది, తర్వాత ఒక 10 ఏళ్ల తర్వాత మేము 5వ క్లాస్లోకి 6వ క్లాస్లోకి వచ్చేసరికి ఒక టీవీ వచ్చింది, ఆ టీవీ అంటే ఆ టీవీ ఎంతమంది ఉండేది, ఆ వీధిలో మహా అయితే ఒకళ్ళకి ఇద్దరికి, ఈ మిగతా వాళ్ళంతా కూడా ఇంటికి వెళ్ళేవారు, ఆ టీవీ చూసేవారు, దాంట్లో బొమ్మలు కూడా కనబడుతున్నాయి, పాటలు కూడా వస్తున్నాయి, సినిమాలు కూడా చూస్తున్నామని, అలా 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 ఈరోజు మనం ఏంటి కంప్యూటర్లు చూస్తాం, తర్వాత సెల్, ఆండ్రాయిడ్ సెల్ అంటే చాలా హై టెక్నాలజీ ఉన్న సెల్ అనమాట, అంటే శాస్త్రీయత ఇంకా చాలా విపరీతమైన
విజ్ఞాన శాస్త్రంతో నిండి ఉంది మన సెల్. సో ఇదంతా కూడా మీరు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ అంటే మీకు తెలుసు, అంటే లాబొరేటరీ అంటే తెలుసు, లైబ్రరీ అంటే తెలుసు, ఇవన్నీ కూడా హైఫై అంతా కూడా వెల్ డెవలప్డ్ వస్తువులు మీదే, మీ ఎదురు ఉన్నా మీ స్కూల్లోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఇంకా ఇంకా శాస్త్రీయంగా ఆలోచించి మీరు కూడా శాస్త్రవేత్తలు అవడానికి, అంటే ఏదైనా ఒక విషయాన్ని చర్చించడం, అంటే సమస్యను గుర్తించడం, చర్చించడం, దాన్ని సైంటిఫిక్ గా ఎలాగ దాన్ని సాల్వ్ చేయాలనేది మీరు కూడా పెద్ద శాస్త్రవేత్తలు అవుతారు. మీ స్టూడెంట్స్ లో చాలా మంది ఇస్రో గానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఈ సైన్స్ సంస్థలు నాసా వాళ్ళు కానీ లేకపోతే ఇస్రో వాళ్ళు కానీ కొంతమంది స్టూడెంట్స్ ఇలా విపరీతమైన తెలివితేటలున్న శాస్త్రీయ పద్ధతిలో ఆలోచిస్తున్న ఈ పిల్లల్ని కూడా అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్ళడం జరుగుతుంది, లేకపోతే ఇస్రో కేంద్రానికి, ఈ నాసా కేంద్రానికి. అంటే ఎన్ని పరిశోధనలు, ఈ సైన్స్ మీద పరిశోధనలు, తర్వాత అంతరిక్షం మీద పరిశోధనలు, వీటి మీద పరిశోధన చేయడానికి తీసుకెళ్ళడం జరుగుతుంది పిల్లల్ని, మీ ఓళ్ళని. సో మీరు కూడా అలా తయారవ్వాలని ఆలోచిస్తూ ఆశిస్తూ ఈ క్లాసు నెక్స్ట్ కలుగుతున్నాను.